హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మగవాళ్ళల్లో అయినా కానీ లేదంటే ఆడవాళ్ళల్లో అయినా కానీ ఎక్కువగా అందంగా కనిపించాలి అనుకుంటే మనకు ఒక కారణం వచ్చేసి జుట్టు. అయితే ఈ మధ్య కాలంలో మనకు ఉండే లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే మనం ఎక్కువగా ఆ హెయిర్ని కేర్ తీసుకోవడానికని ఎక్కువ ప్రోడక్ట్స్ని యూజ్ చేసినప్పుడు కావచ్చు, చాలామంది హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవడానికి చాలా రకాల ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా హార్మ్ఫుల్ కెమికల్స్ యాడ్ అయి ఉండడం వల్ల, హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి మనకి ఎక్కువగా యాడ్ అయి ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. అంతేకాకుండా మనకి హెయిర్ గ్రోత్ కూడా స్టాప్ అయిపోతూ ఉంటుంది. అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకుని ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని ఎలా మనం స్టాప్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని మనకి చాలా ఎఫెక్టివ్గా క్యూర్ చేసుకోవడానికి ఒక మంచి న్యూ రెమెడీ అండి ఇది. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల ఆయిల్స్ని, ప్యాక్స్ని, ఇంకా స్ప్రేస్ని చూసాం కదా. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి ఇప్పుడు బీట్రూట్ వాటర్ సొల్యూషన్ అన్నమాట. ఈ బీట్రూట్ ఆయిల్ కానీ బీట్రూట్ వాటర్ సొల్యూషన్ కానీ మనకి చాలా ఎఫెక్టివ్గా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుందన్నమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది బీట్రూట్. ఈ బీట్రూట్ని ఫస్ట్ నీట్గా పీల్ చేసుకొని నీట్గా మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో బీట్రూట్ని నీట్గా మనం పీల్ చేసుకొని ఇలా రౌండ్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బీట్రూట్లో మనకి చాలా మంచి అమినో యాసిడ్స్, ఇంకా మంచి ప్రోటీన్స్, ఇంకా నరిష్మెంట్స్ ఉంటాయన్నమాట. మన హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసి మన హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని స్టాప్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ని కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది అన్నమాట. ఇందులో మంచి అమినో యాసిడ్స్, మంచి ఫ్లూయిడ్స్తో పాటు మంచి ప్రోటీన్స్ అండ్ మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా మంచి మనకి మన హెయిర్కి అవసరమైన ప్రోటీన్స్ కూడా మనకి ఈ బీట్రూట్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అంతేకాకుండా మంచి న్యూట్రియంట్ వాల్యూస్తో ఈ బీట్రూట్ అనేది ఉంటుంది. సో ఇలా మనం నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక హీటింగ్ ప్యాన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ బీట్రూట్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బీట్రూట్ పీసెస్ని నీట్గా బాయిల్ చేసుకోవాలి. అంటే ఒక 5 to 6 మినిట్స్ పాటు మనకి ఫస్ట్ ఒక 2 మినిట్స్ నీళ్ళని బాగా హై ఫ్లేమ్లో వేడి చేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసి బీట్రూట్ పీసెస్ అన్నీ కూడా మనకి నీళ్ళల్లో బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఒక మినిమం ఒక 10 మినిట్స్ పాటు మీరు ఈ బీట్రూట్ పీసెస్ని నీళ్ళల్లో బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా మనకి ఈ బీట్రూట్స్ని బాగా నీళ్ళలో బాగా బాయిల్ చేసిన తర్వాత ఈ నీళ్ళని ఒక బాటిల్లోకి మనకి చల్లారిన తర్వాత తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను దీన్ని ఒక గ్లాస్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఈ నీళ్ళని. ఇలా బీట్రూట్ వాటర్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత బాటిల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని ఎలా వాడాలి అంటే మనం ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే టోనర్ బాటిల్లో మనం యాడ్ చేసుకొని దీన్ని హెయిర్కి నీట్గా స్ప్రే చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకునే కంటే ఒక 1 అవర్ బిఫోర్ ఫస్ట్ మనం ఈ వాటర్ని నీట్గా ఒక స్ప్రే బాటిల్లో యాడ్ చేసుకొని హెయిర్ మొత్తానికి, మనం స్కాల్ప్ మొత్తానికి నీట్గా స్ప్రే చేసుకోవాలి. స్కాల్ప్ మొత్తానికి మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటామో దీనిలో ఉన్న మనకి ప్రాపర్టీస్ అన్నీ కూడా మన స్కాల్ప్కి అప్లై అవుతాయి అన్నమాట. స్ప్రే చేసుకొని నీట్గా మనం ఫింగర్స్ తోటి చాలా జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు మనకి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి స్కాల్ప్కి రీచ్ అవుతాయి, కాబట్టి మన హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా క్యూర్ అవుతుంది. బీట్రూట్ జ్యూస్లో మంచి ఫ్లూయిడ్స్, అమినో యాసిడ్స్ ఉంటాయి, మనకి మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా మంచి ఫైబర్, ప్రోటీన్, ఇంకా న్యూట్రియంట్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి, కాబట్టి చాలా బాగా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అన్నమాట. మనకి బీట్రూట్ జ్యూస్ని యాజ్ అ సింపుల్ రెమెడీగా యూజ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు,
లేదంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని మనకి ఒక హాఫ్ క్వాంటిటీ బీట్రూట్ జ్యూస్, అందులో ఒక హాఫ్ క్వాంటిటీ కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవచ్చు. మీరు ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే, ఒక స్ప్రే లాగా మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే, ఈ స్ప్రేని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు హెయిర్ వాష్కి బిఫోర్ 1 అవర్. అంటే హెయిర్కి మొత్తం స్ప్రే చేసుకుని వాటర్ని మీరు ఫింగర్స్తో జెంటిల్గా మసాజ్ చేసేసి ఒక 1 అవర్ పాటు మీరు హెయిర్ని నీట్గా టై చేసి ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని మీరు ఆయిల్లో మిక్స్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఆయిల్ లాగా మీకు యూజ్ అవుతుంది అన్నమాట. ఆయిల్లో ఒక మంచి మనకి ప్రిజర్వేటివ్ ఉండడానికి ఫస్ట్ ఈ కోకోనట్ ఆయిల్లో మీరు మిక్స్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ని ఒక హాఫ్ బాటిల్ కోకోనట్ ఆయిల్ తీసుకుని అందులో ఒక మనకి హాఫ్ పోర్షన్, ఇందులో ఒక హాఫ్ పోర్షన్ బీట్రూట్ జ్యూస్ని మనం మిక్స్ చేసుకొని, అంటే బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ వాటర్ని, బీట్రూట్ని మనం బాయిల్ చేసి తీసుకున్న ఈ నీళ్ళని నీట్గా అందులో మనం ఆయిల్లో యాడ్ చేసుకొని, అండ్ అది ప్రిజర్వ్డ్గా ఉండడానికి మనకి ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. మనకి వైటమిన్ సి ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు, అంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కావచ్చు, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కావచ్చు, లేదు అంటే టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అలా యూస్ చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ అనేది చాలా మంచిగా ప్రిజర్వ్డ్ ఉంటుంది. అండ్ ఇలా కాకుండా మీరు రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ మంచిగా ప్రిజర్వ్డ్గా ఉంటుంది అండ్ మనకి ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రోజ్మెరీ ఇంకా మనకి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేసినప్పుడు మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా క్యూర్ అవుతాయి, హెయిర్ గ్రోత్కి కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి. సో అలా మీరు ఈ బీట్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ వాటర్ని స్ప్రేగా యూస్ చేసుకోవచ్చు, సింపుల్గా మీరు ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ జ్యూస్ని మీరు ఇన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది కనుక మీరు రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్గా మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ క్యూర్ అవుతుంది అండ్ మీకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా అవుతుంది. దీనికోసం మనకు కావాలి ఆనియన్. ఈ ఆనియన్ని మనం పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసి కానీ లేదంటే బ్లెండర్లో యాడ్ చేసుకొని కానీ మీరు నార్మల్గా ఈ ఆనియన్స్ అన్నిటిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాలి అలోవెరా జెల్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్. హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు ఈ మెజర్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ to 1 టీ స్పూన్ వరకు. ఇలా ఆనియన్ పేస్ట్ని ఇంకా అలోవెరా జెల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి హెయిర్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేయడానికి ఆనియన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హెయిర్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా మనకి ఇందులో ఉన్న సల్ఫ్యూరిక్ ప్రాపర్టీస్ అనేవి ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తాయి. అంతేకాకుండా ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసాం కాబట్టి అలోవెరా జెల్ చాలా ఎఫెక్టివ్గా మనకి హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. మంచి మన హెయిర్ని కండిషనింగ్ చేయడంతో పాటు మన రూట్స్ని కూడా ప్రొటెక్ట్ చేసి మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంచడానికి ఈ అలోవెరా జెల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఏంటంటే మన హెయిర్ లాస్ని స్టాప్ చేయడానికి ఈ ఆనియన్ ఇంకా అలోవెరా జెల్ కాంబినేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి అలోవెరా జెల్లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంతేకాకుండా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్ చాలా ఎఫెక్టివ్గా స్టాప్ అవుతుంది. ఈ రెండు కూడా మనకి కాంబినేషన్లో మనం ఒకవేళ ఇది అప్లై చేసుకున్నట్లయితే హెయిర్కి మన హెయిర్ లాస్ స్టాప్ అవుతుంది, అంతేకాకుండా రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో దానివల్ల మనకి చాలా వరకు హెయిర్ లాస్ అనేది స్టాప్ అవుతుంది. డాండ్రఫ్ రిమూవ్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ కూడా మనకి రిమూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మనకి న్యూ హెయిర్ కూడా ప్రమోట్ అవ్వడానికి, గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన హెయిర్ డ్యామేజ్ ఉన్నట్లయితే ఈ అలోవెరా జెల్ అనేది మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది, కండిషన్డ్గా ఉంచుతుంది, డ్యామేజ్ ఫ్రీగా ఉంచుతుంది, ఫ్రిజ్ ఫ్రీ చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా మనకి కాపాడుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఏంటంటే హెయిర్ డ్యామేజ్ని కూడా తగ్గించుకోవచ్చు. సో ఎక్కువగా మనకి డాండ్రఫ్ ఉండడం వల్ల లేదంటే మనకి గ్రోత్ అనేది స్టాప్ అయిపోయి మన హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే, అంతేకాకుండా చిక్కులు ఎక్కువగా ఉండి మన హెయిర్ డ్యామేజ్డ్గా ఉన్నప్పుడు, చిక్కులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి రూట్స్ అనేవి వాటిని రిమూవ్ చేసేటప్పుడు రూట్స్ అనేవి వీక్గా అయిపోయి హెయిర్ రాలిపోవడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది కాబట్టి.
సో మనకి డాండ్రఫ్ ఫ్రీ ఉంచుకోవాలి, అంతేకాకుండా మన హెయిర్ డ్యామేజ్ ఫ్రీ కూడా ఉంచుకోవాలి. అంటే రఫ్గా కాకుండా స్మూత్గా ఉన్నట్లయితే అండ్ ఫ్రిజీగా, అంటే మనకి చిక్కులు ఎక్కువగా లేకుండా, మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్గా కాకుండా నీట్గా ఉన్నట్లయితే మనకి వాటిని హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో అందుకనే మనకి ఈ అలోవెరా జెల్ అనేది ఏంటి అంటే మన హెయిర్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుతుంది అండ్ హెయిర్ అనేది మనకి ఫ్రిజ్ ఫ్రీగా ఉంచుతుంది, స్మూత్గా ఉంచుతుంది, అంతేకాకుండా డ్యామేజ్ ఫ్రీగా ఉంచుతుంది. కాబట్టి మన హెయిర్ గ్రోత్ అనేది కూడా ప్రమోట్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్కి కండిషనింగ్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. మన హెయిర్కి ఇది మంచి కండిషనింగ్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 1.5 అవర్ పాటు కానీ 1 అవర్ పాటు కానీ ఉంచుకున్నట్లయితే తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు వీక్లో 2 సార్లు కానీ 3 సార్లు కనుక చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీగా స్టాప్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా మీకు ప్రమోట్ అవుతుంది. అండ్ మీ హెయిర్ గ్రోత్ ఎప్పుడైతే ప్రమోట్ అవుతుందో, హెయిర్ ఫాల్ తగ్గినప్పుడు మీకు హెయిర్ అనేది చాలా వాల్యూమైజ్డ్గా ఇంకా లాంగ్గా కనిపిస్తుంది. సో కంపల్సరీగా ఇది మీరు తప్పకుండా కాన్స్టెంట్గా రెగ్యులర్గా ఈ రెమెడీని ఫాలో అయినట్లయితే మీ హెయిర్ ఫాల్ తప్పకుండా స్టాప్ అవుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ, సో కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.